వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భవన కార్మికులకు రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ, 1000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన చంద్రబాబు. తొలి ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన. జనసేన కోట రుక్మిణికి సచివాలయంలో ఘోర అవమానం, గేటు వద్దే అడ్డుకున్న భద్రతా సిబ్బంది. గుడివాడలో రౌడీలకు అడ్డగా శరత్ థియేటర్, వెంటనే యాక్షన్లోకి దిగిన ఎమ్మెల్యే రాము. హల్వా వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆఖరి దశకు చేరుకున్న 2024-25 వార్షిక బడ్జెట్. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పట్టుకొట్టి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసిన గత ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అలాగే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 1600 కోట్ల బకాయి పెట్టి గత ప్రభుత్వం వేధించింది. కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారు వెంటనే 1000 కోట్ల విడుదల చేసి రైతులను అందుకున్నారని, మిగిలిన బకాయిలు కూడా తొందరలోనే తీర్చేస్తామని కొలుసు పార్థసారథి రైతులకు హామీ ఇచ్చారు. గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 84-90 రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్న దాదాపు 1200 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. 2019-2021 పాలసీ, ఇసుక పాలసీ ఏదైతే ఉందో, కనీసం దీని మూలంగా ప్రజలకి మేలు జరుగుతుందా, రాష్ట్రానికి మేలు జరుగుతుందా, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి 2019-2021 తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్, పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకున్నది ఏంటంటే అవి నామ మాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినదంతా మాత్రం వేరే వాళ్ళు అని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మన ఆ విధానాన్ని, అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తొలి ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన నిర్వహించిన అర్చకులు నేడు తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణలోని వేములవాడ, కుమరవల్లి, యాదాద్రి వంటి ప్రముఖ ఆలయాలకు భక్తుల తాకిడి నెలకొంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో పలు ఆలయాలకు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దైవస్మరణలో నిమగ్నమవుతున్నారు. అటు ఏపీలోనూ ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శ్రీశైలం, మల్లెన్న, విజయవాడ కనకదుర్గ, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలకు భక్తులు చేరుకుని దర్శించుకుంటున్నారు. కాగా ఏకాదశి సందర్భంగా 2 రాష్ట్రాల్లోనూ ప్రముఖ ఆలయాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సచివాలయానికి వచ్చిన జనసేన కోట రుక్మిణి, ఆమె ఎవరో తెలియక మొదటి బ్లాక్ దగ్గర అడ్డుకున్న భద్రతా సిబ్బంది. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనై వెంటనే అధికారులకు సమాచారం అందజేసింది. వెంటనే సచివాలయ సిబ్బంది మొదటి బ్లాక్ వద్దకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సమాచారం లేక ఇలా జరిగిందని భద్రతా సిబ్బంది చెప్తున్నా, తన జనసేనకు సంబంధించిన అధికారిని అని తెలిసే ఇలా చేశారంటూ కోట రుక్మిణి ఆరోపణలు చేశారు. భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకునేలాగా సంబంధిత అధికారులకు కోట రుక్మిణి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాముగారు కృష్ణాజిల్లా కొడివాడలోని శరత్ థియేటర్లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొనడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కొడాలనేని పట్టణంలో శరత్ థియేటర్ని ఆక్రమించుకొని గత 5 ఏళ్లుగా వైకాపా కార్యాలయంగా మార్చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్ని యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. యాజమాన్యంలోని ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆహ్వానం మేరకు టీడీపీ ఎమ్మెల్యే తేనేటి విందుకు హాజరవ్వటం జరిగింది. థియేటర్లో వైకాపా ఫ్లెక్సీలు, కొడాలనేని ఫోటోలను యాజమాన్యం తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ, తమకు జరిగిన అన్యాయంపై థియేటర్ హక్కుదారులు నన్ను కలిసి మాట్లాడడం జరిగింది. గుడివాడలో ఇన్నాళ్ళు అరాచకరానికి అడ్డాగా వైకాపా కార్యాలయం ఉండేది. ఇక్కడకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి. చివరకు 3 హక్కుదారులు థియేటర్కు వస్తే బెదిరింపులు ఎదుర్కొనేవారు. గుడివాడ వ్యాప్తంగా కొడాలనేని అనుచరులు పేద మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేయడం జరిగింది.
మేము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే కొడాలనేని కబ్జాలో ఉన్న 9 ఎకరాల స్థలాన్ని హక్కుదారులకు అప్పగించడం జరిగింది. సెరటాకిస్ అనేది ఒక గుడివాళ్ళ పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది. ఎందుకంటే ఇన్ని నాళ్ళు అరాచకమైన అరాచకాలకు అడ్డాగా నిలిచింది సెరటాకిస్. ఏదో సెరటాకిస్లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితిలో ఉన్న సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో. సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్సీలు కూడా ఎంచడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అంతా కొంచెం ఇక నుంచి గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్దని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. దానికి పూర్తిగా లాలవర్తి గారి మీద నమ్మకం ఉంది. ఆయన గట్టిగా మంచి ప్రజల మనిషి, ఏదైనా కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడ అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఈ మనకందరికీ తెలిసిందే, ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి, ముందు దాంట్లోంచి ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు. కానీ ఎంతోమంది నిరుపేదలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఇలాగే ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనాయి, అది తెలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం. మొన్న 9 ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదు. మీరు ముందుకు రండి, మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగేట్టు చూస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది, దానికోసమే కట్టుబడి ఉన్నాం. మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు. మాకెవరికి అవసరం లేదు. ఎవరు చూసుకున్నా కానీ రా వెంకటేశ్వరరావు, అపర కుబేరుడు, అలాగే మాకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తిగా అసలు అంటే సెరటాకిస్ దాంట్లో పాలవాట ఉంటేనే ఆయన పడుచుకోకుండా తిరిగారు ఇప్పుడు దాకా. అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశ లేవు, అదేం లేదు. మేమెవరూ ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాం. మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే ఒక్క రోజు మా దగ్గరికి వచ్చి కలవండి, తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెందేట్టు చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఉన్నాం. బడ్జెట్ రూపొందించే ప్రక్రియ చివరి దశను సూచిస్తూ నిర్వహించే సాంప్రదాయ వేడుకను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం పార్లమెంటు నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. బడ్జెట్ తయారీలో పాల్గొనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు హల్వాను తయారు చేసి పంచడం జరిగింది. ఇక ఈబీ వరల్డ్ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.